ఫ్యామిలీ నిజంగా అంటే ఈ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఎంత ఉన్నతంగా ఆదర్శంగా రక్త సంబంధులతో కానీ మరి ఆత్మీయులతో కానీ పంచుకుంటారు కష్టాలని సమస్యలని అబ్రహా ఇస్ ఒక యాకోబుల కుటుంబాలు ఆదర్శ కుటుంబాలు ప్రతి కుటుంబంలో చిన్న పెద్ద పొరపాట్లు అనేవి జరుగుతాయి అదైనా దేవుని ఆలోచనలో అప్పుడప్పుడు మనిషి తప్పిపోతూ ఉంటాడు ఒక సందర్భంలో అబ్రహం గారు శారా మాట వినడం ఆగరం తెచ్చుకోవటం ఇలా దేవుడు తన కుటుంబాలను కాపాడుతూ వస్తున్న కాలంలో సాతాను కూడా ఆ కుటుంబాలని భ్రష్టు పట్టించడానికి వాడి పని వాడు చేస్తూనే ఉంటాడు మీలో ధనవంతులైన వారు తిమోతికి రాసిన మొదటి పత్రికలో ఆరాధ్యంలో ఒక అద్భుతమైన మాట ఎందుకంటే బైబిల్ నిజంగా దేవుని మనసు అండి అన్ని అందులో ఉన్నాయి మళ్ళీ మీరు డైరెక్ట్గా దేవునితో మాట్లాడవలసిన ఏం లేదు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు కొండ మీదకి వెళ్ళవలసిన అవసరం లేదు ఏకాంత ప్రార్థన అవసరం లేదు దేవుని మనస్సు మన ముందు పరిచాడు అరవై ఆరు పుస్తకాల్లో ఆరోగ్యం మొదటి తిమోతే పదిహేడు వచ్చిన తిమూర్తి మొదటి పత్రిక ఆరోగ్యం పదిహేడు వచ్చినాం ధనవంతులైన వారు మీ దగ్గర ఉన్నాయి కదా ధనవంతులు అంటే కోటీశ్వరులు అనుకోకండి డబ్బు ఉన్నవాళ్ళు మీకు కొంత ఉంది కదా మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా ఉన్నాయి మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి గర్విష్ఠులు కాక నా దగ్గర ఉన్న ఆయన నమ్మిక దరగకుండా ఆ అయ్యింది అది నేను అసలు అది క్రూర మృగం అస్థిరమైన ధనము ఎందు నమ్మిక ఉంచకండి సుఖముగా అనుభవించుటకు అనుభవించుటకు సమస్తమును మనకు సమస్తూ దేవుని అక్కడ నువ్వు ఏదైనా సుఖపడాలి సుఖంగా బ్రతకాలి అనుకుంటే ఏమన్నాడు సమస్తమును మనకు ధారాళముగా దయచేసిన దేవుని ఎందే నమ్మిక ఉంచు దేవుని ఎందే నమ్మకం ఉంచండి ఇప్పుడు ఉన్న సుఖముగా అనుభవించని ఎందరో దౌర్భాగ్యం ఉన్నారండి ప్రపంచంలో మీరు అనుకుంటారు వాళ్ళు ఎందుకు సుఖంగా బ్రతుకుతున్నారు అనుకుంటారు ఏమో మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు వాళ్ళే డబ్బు ఎక్కువన్నోడు సంతోషంగా ఎప్పుడు ఉండడండి కావలసినంత ఉన్నవాడు ఎప్పుడు నిండుగా ఉన్నవాడు ఏమండి కోట్ల రూపాయలు విలువ కంటే ఆరోగ్యం గొప్పదండి తెలుసు కదా మీకు యాపిల్ సంస్థ అధినేత ఈ రోజుట యాపిల్ సంస్థకు వచ్చిన లాభాలు లక్షల కోట్లో ఉన్నాయట కానీ లేడండి వాడు వెళ్ళిపోయాడు అనుభవించడానికి వాడు అది లేడండి లక్షల కోట్ల ఇన్కమ్ ఇప్పుడు మీ దగ్గర ఏముందో తెలుసా వాడు పోయాడు మీరున్నారు మీలో ఏముందో తెలుసా ఆరోగ్యం ఉంది ఆనందం ఉంది సమాధానం ఉంది సంతోషం ఉంది ఎప్పుడైనా మీరు అది ఆలోచిస్తున్నారా అంత డబ్బున్న వాడికి కుదిర్చి ఆ కోట్ల రూపాయలు పనికిరాకుండా పోయి దానికి మెడిసిన్ లేదు లేకపోతే కొనిద్దుడు లక్షల కోట్లు సంపాదించినవాడు లక్షల కోట్లన్నీ ఇచ్చేసి మందు కొనుక్కోగలడు కానీ మందు లేదు కదా కానీ ఇక్కడ దేవుడు ఏం రాయిస్తున్నాడు సుఖముగా అనుభవించట భూమి మీద ఉన్న ఈ చిన్న జీవితంలో నువ్వు సుఖముగా అనుభవించటానికి సమస్తమును మనకు దారే దేవుడు అంతిస్తున్నాడు సమస్తము అంటే అంబానీలాగా కోట్లు లేవని బాధపడుతున్నావా అది కాదు డబ్బు కాదు ఆనందం సంతోషం పీస్ చచ్చిపోయేక విశ్రాంతి కాదు రెస్ట్ ఇన్ పీస్ అది అందరూ పెట్టేసుకుంటున్నారు తెలుగు తక్కువ అది అందరికీ రాదు కోటి మందిలో ఒకడికి రావడం కష్టం అది ఎలాగ రాదు భూమి మీద ఉన్న ఈ చిన్న జీవితంలో సమస్తమును మీకు ధారాళముగా దయచేయు దేవుని ఎంది నమ్మిక ఉంచండి ఉంచండి దేవుడు ఎందుకు ఇస్తానంటున్నాడు అక్కడ దేవుడు ఎందుకు ఇస్తానంటున్నాడు అక్కడ సుఖముగా అనుభవించుటకు దేవుడే అంటున్నాడండి మీరు భూమి మీద సుఖంగా ఉండాలని కష్టాలు కష్టాలే సమస్యలే సమస్యలే బాధలు బాధలే కానీ నీకున్నంత ఆనందం నీకున్న సంతోషం మరొకరికి ఉండదు ఆయన ఇస్తాడు తక్కువ ఆవిడండి తక్కువ ఇచ్చేవాడు కాదు తక్కువ ఇచ్చేవాడు కాదండి చాలాసార్లు చెప్తాను పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం కావాలో తీసుకోండి రేటు చూడకుండానేవాడిని నా తండ్రి ధారాళంగా ఇచ్చేవాడు అలానే దోపిడీ చేయకూడదు కదా అవసరం నీకు అవసరం ఓకే నీకు అవసరం అంతే కదా ఎంత తినేస్తావు నువ్వు ఒక పదివేల రూపాయలు భోజనం చేసేయగలవా ఎంత ఖరీదైన అయినా వన్ థౌజండ్ రూపీస్ కంటే ఎక్కువ ఉండదు ఇండియాలో నీ జానడి పుట్ట నిండిపోద్ది నవిలి నవిలి నోరు అలసిపోద్ది ఉంది ఆనందం సంతోషం ఏడున్నాడమ్మా సమస్తూ సమస్తమును మనకు దారాలముగా దయచే దేవుని ఎందే దేవుని ఎందే నమ్మిక ఉంచండి డబ్బు మీద కాదు డబ్బు మీద కాదర్రా చాలా మంది డబ్బులు నమ్ముకుంటారు కదా అడుక్కు తినిపోతారు అందుకే డబ్బు ఎక్కువ సంపాదించారు కదా తొందరగా చచ్చిపోతారు అంతే డప్పు ఎక్కి ఉంది కనుక రాత్రి నిద్ర పట్టదంతే ఎవడు తీసుకెళ్ళిపోతాడో నా భయంతో అనుమానాలతో రిగిస్తుంటావు అది జీవితమేనా అదే జీవితమేనా అండి ధనవంతులైన వారు దేవుడినికి ఇచ్చాడు ఏ లోటు లేకుండా ఏ లోటు లేకుండా ఇచ్చాడంటే కోట్లాది రూపాయలు బ్యాంకుల్లో ఉన్నాయని కదా అక్కడ ఏ రోగం లేకుండా నేను కాపాడాడు ఎన్ని కోట్లున్నాను కాపాడలేని రోగాలు ఉన్నాయి ప్రపంచంలో ఆ రోగమే వచ్చింది యాపిల్ అధినేతకి ఎన్ని కోట్లైనా ఆ తియ్యని రోగం ఆ ఖర్చు పెట్టిన పోని రోగం వాడికి వచ్చింది అసలు మీలో ఎవరికైనా వస్తే ఆ నిరాశ నిరాశ దానికి మన దగ్గర స్థానం లేదు ఎందుకంటే మళ్ళా చదివా కంటిన్యూగా ఉన్నవాళ్ళు గర్విష్ఠులు గర్విష్ఠులు కాకూడదు నేనెంతటోడిని అంతటోడిని ఎంత దాన్ని అంతటి దాన్ని నాకు అది పేటల గొలుసుంది పెద్ద మంగళసూత్రాలు ఉన్నాయి శంబుల్లాగా పెద్ద వడ్డానం ఉంది మాకు దేవుని ఎందుకు గర్వపడాలి అతిశయించాలి అతిశయించేవాడు ప్రభువు నంది అతిశించాలి బైబుల్లో ఉన్నప్పుడు దిక్కుమారుని ఏదో మట్టిలో ఉన్న బంగారు రాళ్ళు గురించి నువ్వు ఆరాటపడుతున్నావు అస్థిరమైన నమ్మిక ఉంచకండి అస్థిరమైన ధనం నమ్మకం ఎవరి మీద ఉండాలో చెప్తున్నాడు అస్థిరమైన ధనం మీద నమ్మిక ఉంచకుండా సుఖముగా భూమి మీద ఉన్నంత కాలము ఈ జీవితాన్ని కొనసాగించుకోవాలనుకుంటే సమస్తమును మనకు ధారాళముగా అప్పుడప్పుడు కొంత కొంత నాకి నాకి ఇవ్వడు ఇచ్చే తండ్రి కదా మన తండ్రి అస్థిరమైన ధనం అన్న వాళ్ళు అలాగే ఉంటారు ఏది తినడానికి కానీ తిని బ్రతకడానికి కానీ పోనీ డబ్బు ఉంది కదా తినేసారంటే చచ్చిపోతారు తొందరగా వాళ్ళ ఆరోగ్యం టోటల్గా కొలాప్స్ అవుతుంది వాళ్ళ శరీరం అంతా టోటల్ గా మారిపోద్ది కనుక భూమి మీద సుఖంగా బ్రతకాలి అంటే అస్థిరమైన ధనమందు నమ్మక ఉంచకుండా నీకు ధారాళముగా దేవుని అందే నమ్మిక ఉంచు నమ్మిక ఉంచుడని మిమ్మల్ని అనుకోమని నేను అంటున్నాను అనలేదండి ఆజ్ఞ ఆర్డర్ నువ్వు తినేది ఎంత సృష్టిలో ఉన్నదంత నువ్వు తినేదెంత నువ్వు వాడుకునేది ఎంత నువ్వు అనుభవించేది ఎంత ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ఒక ముప్పై అడుగులు పెద్దది ఇరవై అడుగులు వెడల్పు ఒక బెడ్రూమ్ ఎన్ని అలాగలాగే ఒక బెడ్రూము ఒక బాత్రూము ఒక ఒక డ్రాయింగ్ రూమ్ అంతేనా విశాల ప్రపంచం విశాల విశ్వం అసలు సృష్టి అది కనిపించదు పాలపంత నక్షత్ర మండలానికి వెళితే భూగోళం కనిపించిన పరిస్థితి అండి మనం ఉన్న ఈ భూలోకం కనబడని దానిలో కనిపించే నిన్ను గుట్టు చెప్పుడు కాకుండా తన పిడుకులతో బిగించి కాపాడుతున్నాడే తండ్రి సమస్తము నీకు ధారాళముగా దయచేసే దేవుడు మీ ధనములో ఇతరులకు ఇతరులకు పాలిచ్చు వారునై ఉండవల ఉండవలను డబ్బుందని దగ్గర నీ సహోదరుడు ఇతరులు అనగానే వడ్డీ వ్యాపారం కాదు అన్ని జనులు కాదు అన్ని జనులకి ఇవ్వకూడదు భక్తి లేని వాళ్ళకి ఇవ్వకూడదు నేను ఎప్పుడు ఎవరైనా అడగనే వాళ్ళు బ్యాకింగ్ ఆలోచిస్తానండి దేవుని కొరకు ఎంత త్యాగం చేశారు వాళ్ళు చెప్తానండి మా వాళ్ళతో చెప్తాను రే ఎన్ని త్యాగాలు తీశారా మన కోసం వాళ్ళు ఏమండి ఎవరు నా దగ్గరకు వచ్చి అడిగినా ముందు వాళ్ళ గతాన్ని చూస్తానండి బ్యాక్గ్రౌండ్ వీళ్ళు ఎప్పుడైనా దేవునికి సంఘానికి సహోదరులకి సహాయపడేవాళ్ళుగా ఉన్నారా లేదా ప్రపంచంలో ఏ మనుష్యుడైనా దేవుని బట్టి గర్వపడాలి దేవుణ్ణి బట్టి ధైర్యంగా ఉండాలి అమ్మయ్యా మా నాన్న కోటేశ్వరుడు మాకేం పర్వాలేదు అమ్మయ్య మా మామిగారు కోటేశ్వరుడు నాకేం పర్వాలేదు అనుకోకు నీ తండ్రి అందరికంటే గొప్పవాడు ఆ తండ్రి నీ వెంట ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ భయపడవలసిన అవసరత లేదు ఏమండి ఇది అర్థం కాలేదండి క్రైస్తవ్యానికి పెళ్ళిళ్ళు భోజనాలు తిళ్ళు గొడవలు కోర్టులు విడాకులు తమ జీవితాలను పాడు చేసుకుంటున్న కట్టుకున్న భర్తను వదిలేసే ఆడవాళ్ళు ఉన్నారండి చేసుకున్న భార్యలను విడిచిపెట్టే మగాళ్ళు ఉన్నారండి వాళ్ళిద్దరికీ పుట్టిన పిల్లలు ఎటు వెళ్లాలో ఎక్కడ ఉండాలో తెలియక మానసికంగా ఎంత రోగగ్రస్తులు అవుతున్నారండి వాళ్ళు పెద్ద అయితే వాళ్ళు ఎలా నడిచారో వీళ్ళు కూడా అలాగే నడవక తప్పదండి శిక్ష అనుభవించక తప్పదు భార్యలు విడిచిపెట్టి అందరో భర్తలు అలమటించిపోతున్నారండి భర్తలను విడిచిపెట్టి అందరూ భార్యలు అలమటించిపోతున్నారండి అంటే వీళ్ళకి దేవుడు లేడా దేవుడు లేని వారి పరిస్థితి అదేనండి ఇలాంటి తండ్రి ఇలాంటి తండ్రిని కాలదన్నుకున్న జాతండి నరజాతి ఈరోజు క్రైస్తవులను చెప్పుకునేవాళ్ళు కూడా బైబిల్లో నీ మాధుర్యాన్ని ఈ తేనెను స్వీకరించలేక ఆస్వాదించలేక కన్నా దేవుణ్ణి ఆశ పెట్టుకున్న దేవుణ్ణి కోరికల కొరకు ఆరాట పడుతున్న దేవుణ్ణి నిన్ను చూస్తూ బ్రతుకుతున్న ఆ దేవుణ్ణి ఈరోజు ఈ మనుష్యుడు పిల్లలని చెప్పుకొని ఎంత క్రూరంగా ఆయనకు మనస్తాపం కలిగిస్తున్నారండి జలప్రలయానికి ముందు ఎంత భయంకరంగా తండ్రిని హింసించిందో ఈ జాతి నరజాతి ఇది ఈరోజు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు మన తండ్రి మనలాంటి నాలాంటి పిల్లలు ఎందరో ఈ ప్రపంచంలో నేను పుట్టిన తర్వాత దేవుని కొరకు తయారు చేశారండి నా పిల్లలు నేను ఈరోజు నా పిల్లలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఒక మాట చెప్తే చాలండి దేవుని కొరకు ఏం చేయటానికి కానీ ఈరోజు నా పిల్లలు ముందుకు రాగలుగుతున్నారండి వాళ్ళు పేదవాళ్ళండి డబ్బున్నవాడు గొప్పవాడు కాదు మనసున్నవాడు గొప్పవాడు డబ్బున్నవాడు గొప్పవాడు కాదు దేవుని కలిగిన వాడు గొప్పవాడు డబ్బును నమ్ముకున్నవాడు గొప్పవాడు కాదు దేవుని నమ్ముకున్నవాడు గొప్పవాడు అదేండి నిరూపించాలి సమాజానికి డబ్బు 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 అని డబ్బు పక్క మానవ జాతి నేత్రాలన్నింటినీ అటే పొడిచిందండి అటే చోటరా అటే చూడరా ఇటు చోటుకని డబ్బంటే నమ్మించింది తప్ప దేవుడు అంటే నమ్మకుండా పోయింది అందుకే ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండనారాడని యేసుక్రీస్తు మనసు విప్పాడు తండ్రి ఎవరి తండ్రి కోరుకుంటున్నాడు మిమ్మల్ని కానీ మీరు మరొక యజమాని వైపు మీరు తిరుగుతున్నారు వాడే డబ్బు పిసాచ్చివాడు కోరికలు మీలో పుట్టించి కోరికలు మిమ్మల్ని బానిసలుగా చేసి ఆ బానిసరికున్నుడు బయటకు రావడానికి డబ్బే ఉండాలి అంటాడు ఏ ఎక్కడ ఎవడ డైలాగ్ వినండి అరే నేను ఎత్తి మీద రూపాయి పెట్టినా నువ్వు ఎవరికి అవసరం లేదురా అంట ఆ రూపాయి తీసుకొని వదిలేస్తారు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అంటాడు నీ విషయంలో సర్వము ధారాళముగా సకలము దయచేసిన దేవుడనే పదాలు మర్చిపోయి మనీ మేక్స్ మెనీ థింగ్స్ డబ్బున్నవాడే గొప్పవాడు డబ్బు ఉంటేనే రా భోజనం డబ్బు ఉంటే రా పదవి డబ్బు ఉంటే రా గొప్పతనం నీ బ్రతుకు కాలంలో ఎంత అనుభవిస్తావురా డబ్బు మీ అన్న తెచ్చిపోయాడి చూడురా యాపిల్ సంస్థ అధినేత నోటికొచ్చినట్టు వాక్ నీ ముష్టి డబ్బు నువ్వు నువ్వు చేసుకున్న డబ్బుకు నువ్వు సలాం గులాముగా మారిపోతే సలాం చేసి నిన్ను పుట్టించిన దేవుడికి నువ్వు ఎలా బ్రతకాలి ఆయన కోసం ఆయన తండ్రి నిన్ను కొడుకుగా చూస్తున్నాడు ఇది క్రూరమృగం మని అని నిన్ను బానిసగా చేసుకుంది తేడా తెలిదా ఎన్ని రచనలు చేశారా ఎన్ని కావ్యాలు రాశారా ఎన్ని కథలు రాశారరా ఎన్ని ఉపోద్ఘాతాలు రాశారా మీరంతా కవులున్నారు ప్రపంచ కవులున్నారు దేశ కవులున్నారు ఏమొచ్చింది మీ అందరికి పోయే కాలం బడుల్లో పాఠాలు దేవుని గురించిన పాఠాలు లేకే కదా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది ప్రపంచ వ్యవస్థ మనీ 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 ఏదైనా మనవలో ఆకులు కుట్టుకున్నావు నువ్వు ఈ నరజాతి ప్రారంభంలో తప్పు చేసే ఆకులు కచ్చడాలు కట్టుకున్నారు తండ్రి తోలు తోలుబట్టలు చేయించాడు నీకు ఒంటి మీద నీ ఒంటికి భద్రత కలిగి ఉండాలని వాతావరణానికి తట్టుకోవాలని నువ్వు తప్పు చేసిన తర్వాత చర్మపు చొక్కాయిలు చేయించాడు కానీ ఈరోజు ఆ చర్మపు చక్కాయిలు లాంటి జీన్ ప్యాంట్లు వేసుకొని చిప్పుకొని మళ్ళా నీ ఒళ్ళు బయట పెట్టుకుంటున్నావు ఇక్కడ కూడా నీకు దయ్యం కనబడలేదా నీ గుట్టలు చింపేస్తున్నాడు చిప్పుకోమంటున్నాడు ఏంటంటే ట్రెండ్ అంటారు పనికి మాట ట్రెండా మాటలు నేర్చిన కుక్క ఉసుకో అంటే అందట ఈరోజు వ్యవస్థల తయారైంది ఈ ప్రపంచ మానవ జాతి మనస్సులో ఉన్న దేవుడు లేడు మనీ ఉంది దాని గురించే హత్యలు దాని గురించే పదవులు దాని గురించే ఏలికలు దాని గురించే ఒకటేటండి అందరూ గొప్ప గొప్ప వాళ్ళంతా దాని గురించే ప్రాకులు ఆడుతున్నారు ఇదిగో కోటాను ఆను కోట్లు కుమ్మరించడానికి రెడీ అయిపోతుంది ఆంధ్ర భారతదేశం అంతా ఎలక్షన్స్ కట్టలు కట్టలు బయటకు తీయాలి గొడవల్లో భద్రపరిచిన నోట్ల కట్టలు గోడల్లా ఉన్నాయి పేదవాడికి పది పైసలు లేక బాధపడుతున్నాడు ఆ మనస్సు రావాలంటే ప్రపంచ వ్యవస్థ మారాలి ప్రపంచ వ్యవస్థ మారాలంటే మనిషిని దేవుని మళ్లించాలి అలా మన్నించే మళ్లించేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది మనం తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వడు లేడు డబ్బును నమ్ముకునేవాళ్ళండి వాళ్ళంతా నిజంగా తన కుటుంబాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు ఒక యజమాని తన కుటుంబ పాలన తన కుటుంబ పాలన చేసేవాడే వాడు రాజ్యసభ సభ్యుడైనా ఏమండి లేదా పార్లమెంటేరియన్ సభ్యుడైనా అసెంబ్లీ సభ్యుడైనా ఎమ్మెల్సీ సభ్యుడైనా నీ కుటుంబానికి నువ్వు దోపు పెట్టి పాడు చేస్తున్నావు ఈరోజు ధనవంతులు పిల్లలే కదండి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు డబ్బు డబ్బు ఉన్న మతంతో మైకంలో వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు దేని డబ్బుతో కొంటాడు చట్టాన్ని కొంటున్నాడు న్యాయ వ్యవస్థను కొంటున్నాడు అధికార వ్యవస్థను కొంటున్నాడు మానసికంగా మార్రా మార్పు రాదా దేవుని వైపు మళ్ళించడానికి ఎవడూ లేడా ఎవడొచ్చినా వినరా ఇన్ని ఆటంకాలు కలుగుతున్నాయండి ఈరోజు మొన్న ఒక క్లిప్పు చూశానండి నిజంగా మేకపిల్ల చిన్న మేకపిల్ల పిల్ల చిన్నది అది సింహతో ఆడుకుంటుంది బాబా దానికి తెలియదు ఇది ఒక క్రూర జంతువు మేమంటే దానికి చాలా ఇష్టం తింటా తెరిపోదా అది ఆడుకుంటుందండి దాని చుట్టూ తిరుగుతుంది మింగేస్తుంది ఒక్క దెబ్బ కొడితే చాలు వెళ్ళిపోదు లోపలికి స పళ్ళ మధ్య ఇరుక్కుపోయి ఈరోజు ఈ నర సమాజాన్ని చూసినప్పుడల్లా ఆ మేక పిల్ల గుర్తొస్తుంటుంది ఈ క్రూర మృగంతో ఆడుకుంటున్నారు అది ఆడుకుంటుంది నీతో తర్వాత నిన్ను కనబడకుండా చేసేస్తుంది తను ఆకలి తీర్చుకుంటుంది తనకు అనుగు దేవుడు కావాలి నీ వెనక దేవుడు ఉండాలి నీ కుటుంబం వెనక దేవుడున్నాడా నీ వెనక దేవుడున్నాడా ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు ఎవరి నియమ నిబంధనలో పెరుగుతున్నారు మీరు కక్షతో కార్పణ్యాలతో విభేదాలతో తొంటరితనంతో తెలుగు లేని పని మాటలాడుతూ బ్యాక్ స్లైడింగ్ దేవుని పైన సోమరితనంగా చేసి దేవుని కార్యక్రమాలు పట్టించుకోకుండా నీ ఇల్లు నీ వాళ్ళు అనుకుని ఇరవై నాలుగు గంటలు తిరుగుతున్న వాళ్ళందరూ వినవలసిన మాట్లాడి ఇవన్నీ నీ కుటుంబం వెనుక యాకోబును ఆదరించిన దేవుని మాటలు నీకున్నాయా చెప్పవు ఉండాలంటే నువ్వు దేవుని కొరకు చాలా చేయాలి